అలాగే స్థానికల ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా 750 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని కొత్త వలస తహసీల్దార్ మామిడిపల్లి సురేష్ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. కొత్త వలస మండలం తహసీల్దార్ గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అల్లర్లు పాల్పడకుండా ఉంటారని గ్రామంలో ఎవరైతే అల్లర్లు క్రియేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని అనుమానించారు వాళ్ళందరినీ కూడా పోలీసు వారు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అని నా ముందు బైండ్ ఓవర్ చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 750 మందిని చేసామని ఇంకొక 500 మంది దాకా ఉన్నారు. వారిని కూడా రేపటిలోగా బైండ్ ఓవర్ చేసే కార్యక్రమం పూర్తి చేస్తాం. దాదాపు మొత్తం 250 మంది వరకు మన మండలంలో బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. 250 మంది వ్యక్తుల్ని అందరూ కూడా సహకరించి ఎటువంటి అలర్లు పాల్పడకుండా శాంతి భద్రతలు క్రియేట్ విఘాతం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి మరి బైండ్ ఓవర్ కేసులు పెట్టాం. కాబట్టి అందరూ కూడా సహకరించి చక్కగా ప్రశాంతమైన ఎన్నికలు జరిగి కొత్త వలస మండలానికి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాం. ఎన్నికలు సహకరించాలని కోరుకుంటాం. ఎటువంటి అల్లర్లు క్రియేట్ చేసినా కూడా తర్వాత కేసు నమోదవుతాయండి. పోలీస్ కేసులు అంటే 50,000 రూపాయలు బాండ్ ఎక్కువ చెప్తాను. 50,000 కట్టాలి 50,000 కట్టాలి జైలు శిక్ష ఉంటా చూసుకోండి. అతిక్రమిస్తే మొత్తం మండలం అంతా కూడా బైండ్ ఎవరై ఉంది. ఇప్పుడు చాలా దాదాపు 200 మంది పెట్టాం. 200 మంది పెట్టామండి చూసుకోండి. ఎన్నికల్లో మాత్రం హింసాకారి ఎన్నికల్లో ఉంటేనే మామూలుగా ఉన్నాయి తక్కువ ఉండదు శిక్షలు. ఎన్నికల్లో మాత్రం అక్రమాలు అల్లర్లు క్రియేట్ చేస్తే మాత్రం ఎక్కువ శిక్షలు ఉంటాయి దానికి.